हाय फ्रेंड्स, वेलकम टू अवर बिजनेस आइडियाज इन तेलुगु चैनल। ఇవాళ మీకు చెప్పబోయే బిజినెస్ లో నెలకు మీరు 60,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు. అది కూడా ఇంటి దగ్గర నుంచే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ ని ఇప్పుడే గనక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఆ బిజినెస్ ఏంటి అంటే గనక ప్రొఫెషనల్ లాండ్రీ సర్వీసెస్ బిజినెస్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రొఫెషనల్ లాండ్రీ సర్వీస్ ఇండస్ట్రీ అనేది బాగా ఫాస్ట్ గా గ్రో అనేది అవుతోంది ఇండియాలో. అలాగే మనం ఈ వ్యాపారాన్ని ఒక చిన్న షాప్ గా అయినా ప్రారంభించవచ్చు, ఇంటి దగ్గర నుంచి అయినా ప్రారంభించవచ్చు. అతి తక్కువ పట్టుబడితో మనం స్టార్ట్ చేయాలంటే గనక 1,00,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల మధ్యలో ఈ వ్యాపారాన్ని మనము ప్రారంభించవచ్చు. ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే గనక మనకి లొకేషన్ ఎలా ఉండాలి అంటే గనక రెసిడెన్షియల్ ఏరియాగా ఉండాలి. అలాగే జనంకు వాకబుల్ డిస్టెన్స్ లో మనం షాప్ అనేది స్టార్ట్ చేయాలి. అలాగే ఎక్కువగా ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఏరియాలో స్టార్ట్ చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది. అలాగే మనకి ఈ వ్యాపారానికి కావలసినటువంటి మ్యాన్ పవర్ వచ్చేసి 2 ఉంటే సరిపోతుంది. ఇక మన టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అంటే గనక లాండ్రీ ఫెసిలిటీ ఇంట్లో లేని వాళ్ళు, అలాగే దూరంగా ఉండి చదువుకునే వాళ్ళు, ప్రొఫెషనల్స్, పేయింగ్ గెస్ట్ గా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మన కస్టమర్సే అవుతారు. ఇక బిజినెస్ మోడల్ అండ్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాము. మనం మొట్టమొదటిగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక కమర్షియల్ వాషింగ్ మిషన్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఈ ఒక్క మిషన్ అయితే సరిపోతుంది. బాగా డిమాండ్ పెరిగిన తర్వాత 2 మిషన్లను పెడితే బాగుంటుంది అనమాట. ఆ తర్వాత మనకి కావాల్సింది మాన్యువల్ ఐరన్ బాక్స్ అనమాట. మొట్టమొదటిగా మనం మాన్యువల్ గా స్టార్ట్ చేసి ఫర్దర్ గా బిజినెస్ డెవలప్మెంట్ అయితే గనక ఆటోమేటిక్ ఐరన్ మిషన్ అనేది పర్చేస్ చేస్తే బాగుంటుంది. ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాము. మొట్టమొదటిగా మనము లోకల్ లో ఉన్నటువంటి న్యూస్ పేపర్స్ లో పాంప్లెట్ ని ప్రిపేర్ చేసి ఆ న్యూస్ పేపర్ లో పెడితే గనక దానివల్ల మనకి బిజినెస్ అనేది వస్తుంది. అలాగే లోకల్ న్యూస్ పేపర్ లో యాడ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఇక మన యొక్క బిజినెస్ ని గూగుల్ మై బిజినెస్ అలాగే జస్ట్ డైల్ సులేఖ.com లో మనం రిజిస్టర్ చేసుకుంటే గనక దాని ద్వారా కూడా మనకి బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే మంత్లీ ఆఫర్స్ గనక ఇస్తూ ఉంటే గనక, బెటర్ ప్యాకేజెస్ గనక ఇస్తూ ఉంటే గనక బిజినెస్ అనేది గ్రో అయ్యే అవకాశాలు ఉంటుందన్నమాట. అలాగే ఎక్స్ప్రెస్ సర్వీస్ అనేది గనక చేస్తే ఇంకా బిజినెస్ ఎక్కువగా జరుగుతుంది అనమాట. అంటే కస్టమరు తీసుకొని వచ్చినటువంటి క్లాత్స్ ని ఇమీడియట్ గా వాష్ చేసి ఇమీడియట్ గా గనక ఐరన్ చేసి ఇవ్వగలిగితే గనక బిజినెస్ లో ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాస్త ఎక్కువ ప్రైస్ కూడా తీసుకోవచ్చు. అలాగే క్లాత్స్ ని పికప్ మరియు డెలివరీ గనక చేయగలిగితే మంచి ప్రాఫిట్ అనేది ఉంటుంది ఈ బిజినెస్ లో. అలాగే బిజినెస్ గ్రోత్ ను బట్టి ఇంకా ఎక్కువ సర్వీసెస్ అనేది యాడ్ చేయాలి. అంటే గనక ఒక మిషన్ తో స్టార్ట్ చేసిన వ్యాపారానికి మరో మిషన్, అలాగే ఇంకా మ్యాన్ పవర్ ని కూడా పెంచుకోవాలి. అలాగే ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి అకౌంట్స్ చూసుకోవడానికి ఒక ఆఫీస్ లాగా తీసుకుంటే బెటర్ గా ఉంటుంది అనమాట. అది కూడా బిజినెస్ అనేది డెవలప్ అయిన తర్వాత. ఇక ఈ బిజినెస్ లో ఇంకా ఎక్కువ సర్వీసెస్ అంటే డ్రై క్లీనింగ్, స్ట్రాచ్, అలాగే వెట్ క్లీనింగ్ కూడా మనము చేయగలిగితే బిజినెస్ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొట్టమొదటిగా స్టార్ట్ చేసినటువంటి బిజినెస్ కి బ్యాక్ ఎండ్ ఆఫీస్ అనేది అవసరం లేదు. కొంచెం బిజినెస్ అనేది గ్రోత్ అయిన తర్వాత బ్యాక్ ఎండ్ ఆఫీస్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అలాగే మనం లోకల్లో ఉన్నటువంటి హాస్పిటల్స్ అయితే ఏంటి, హాస్టల్స్, అలాగే కాలేజెస్, స్కూల్స్ ని వాళ్ళని కనుక మనం అప్రోచ్ అయితే కనుక అక్కడి నుంచి కూడా మనకి క్లాత్స్ అనేది వాషింగ్ కి వస్తూ ఉంటాయి. సో ఈ బిజినెస్ లో మీకు నెలకి ఎలా లేదన్నా కానీ మినిమం ప్రాఫిట్ వచ్చేసి 50,000 అనేది ఉంటుంది. మ్యాక్సిమమ్ 1,00,000 వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. కాకపోతే దీనికి అవసరమైనటువంటి రా మెటీరియల్ వచ్చేసి వాషింగ్ పౌడర్ మాత్రమే. అలాగే వాటర్ ఎక్కువగా ఉన్న ఏరియాలో మనం ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ అనేది ఉంటాయి. సో క్వాలిటీ అనేది మెయింటైనింగ్ చేయాలి. క్లాత్స్ ని బాగా నీట్ గా వాష్ చేసి నీట్ గా గనక ఐరన్ చేస్తే కస్టమర్స్ రిపీటెడ్ గా వస్తూ ఉంటారు. సో ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.